ఇదివరకు మన తెలుగు సినిమాలు పెద్ద దాంట్లో కూడా హీరోలు బీహార్లో ఉన్నటువంటి పెద్ద గ్యాంగ్ లీడర్ని చంపేయడమో లేకపోతే వాడి గ్యాంగ్ ఇక్కడికి వస్తే చంపేయడమో ఇట్లాంటి సినిమాలు తీసేవాళ్ళు ఎందుకంటే బీహార్ అంటే ఒక ఆటవిక రాజ్యం అన్నటువంటిది సినిమాలు తెలుగు సినిమాల దగ్గర నుంచి హిందీ సినిమాల దాకా అన్నింటిలో ప్రొజెక్ట్ అయింది దాన్ని మార్చుకుంటూ వచ్చినట్టు నితీష్ కుమార్ తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ చేతికి అప్పజెప్పేస్తే రోజు జరుగుతున్న అరాచకాల్లో మరొక సంఘటనలు ఇప్పుడు జరిగింది బీహార్ రాజధాని పాట్నాలోని జదులీ గ్రామంలో పార్కింగ్ లాట్ విషయం ఆదివారం జరిగిన గొడవ కాల్పులకు దారి చేసింది పార్కింగ్ స్థలం విషయంలో రెండు గ్రూపుల మధ్య వివాదం తలెత్తింది ఈ సందర్భంగా జరిగిన కాల్పులో ఇద్దరు చనిపోగా ఐదుగురు గాయపడ్డారు ఓ వర్గానికి చెందిన వాళ్ళు కొన్ని భవనాలు వాహనాలకు నిప్పు పెట్టారు ఇందుకు సంబంధించి పోలీసులు ప్రధాన నిందితుడు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు ఇది ఇప్పుడు అక్కడ జరుగుతున్న అరాచకం